పట్టణ ప్రజలకు మన ముస్లిం మైనారిటీ సోదరులకు ఈరోజు మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈద్గాలో ఈ పవిత్రమైన దినం రోజు ఇక్కడ ఈ కదిరిలో ముఖ్యంగా మేము హిందువులము, మేము ముస్లింలు, మేము క్రిస్టియన్స్ అనేటటువంటి తేడా ఈ కదిరి ప్రజలకు ఎప్పుడూ లేదు. కదిరి ప్రజలందరూ కూడా ఏకత్వంలో భిన్నత్వం మాదిరా అందరూ కూడా సమానత్వంగా అన్నదమ్ములుగాను మామ అనుకుంటూ చెల్లి అక్కలు అనుకుంటూ అందరూ కూడా ఈ కదిరి పట్టణం వెలిసినప్పటి నుండి నానా దర్గా కారు నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి కారు నుంచి ఈద్గా కారు నుండి అందరూ కూడా ఏ రోజు కూడా ఏ పండగ వచ్చినా అందరూ హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరూ కూడా కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల మాదిర, ఒక కజలీలు కాదా మాదిర, ఒక భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్క పండగను చేసుకుంటారు. అదేవిధంగా ఈరోజు ఈ పవిత్రమైనటువంటి మన బక్రీద్ రోజున ఎన్నో ఇప్పుడు ఇంతకుముందే బ్రదర్స్ చెప్పారు, ఎన్నో త్యాగాలకు అనుగుణంగా వెలిసినటువంటి ఈ ఈద్గా రోజున, ఈ బక్రీద్ రోజున మనం అందరము అంటే హిందువులని ముస్లిమ్స్ అని ఎవరని తేడా లేకుండా ఈ యొక్క ఈద్గాలోకి వచ్చి సర్వమతంలోగా ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు నుంచి మన కదిరి ప్రజలకు, మన భారతదేశానికి దేవుడు అల్లా కావచ్చు, ఏ దేవుడు కావచ్చు, అందరూ కూడా మన సుఖశాంతులుగా ఉండాలని, వాళ్ళ దీవెనలు మనందరికీ కావాలని, కులమతాల భేదాలకు అతీతంగా మనందరికీ వారి దేవుడు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బక్రీద్ పండుగ శుభ సందర్భంగా సోదర ముస్లింలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచంలోకెల్లా అత్యంత ముఖ్యమైన రెండో పండుగ ఈరోజు జరుపుకునే పండుగ. రంజాన్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉంటే అదొక బక్రీద్. ఈ బక్రీద్ ద్వారా కూడా ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి సోదర సోదరీమణులతో పాటు పశు పక్షాదులు, జంతువులు వీటన్నిటి కూడా భగవంతుడు చల్లగా చూడాలని చెప్పేసి, కుల మత ప్రాతిపదికం లేకోకుండా అందరినీ అల్లా చల్లగా కాపాడాలని చెప్పేసి ఈ ప్రార్థన ద్వారా అందరికీ తెలియపడేటటువంటిది చాలా సంతోషమైనటువంటి విషయం. కాబట్టి ఎస్పెషలీ కదిరిలో ముస్లిం హిందూ అన్నటువంటి భేదాభిప్రాయం లేకోకుండా ముస్లిం హిందూ మిగతా క్రిస్టియన్స్ అయితే నెమ్మది మిగతాలందరూ కూడా అత్యంత సోదర సమానంగా మెలిసేటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే అది మొట్టమొదటిగా కదా ఆ కదిరి ప్రాంతానికి వస్తుంది. ఈరోజు ఈ మొట్టమొదటిసారిగా నేను ఈరోజు ఈ ఈద్గాకు రావడం, ఈ ప్రేయర్ చేయడం, ఇక్కడ చూస్తే ఈ ఈద్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రార్థన చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రార్థనను నేను ఇన్ని రోజులు నేను మిస్ అయినాను అన్నటువంటి ఒక బాధ కూడా మనసులో కలిగింది. ఎనీహౌ ఇక్కడ నుండి కూడా ప్రతి ఒక్క పండక్కి కూడా ఇక్కడికి వచ్చి మీతో పాటు నేను కూడా ప్రేయర్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కదిరి పట్టణంలో జరిగినటువంటి ఈద్గా మైదానంలో బక్రీద్ పర్వదిన సందర్భంగా మా ఈద్గాలో మేము కూడా మీతో పాటు సామూహిక ప్రార్థనలో పాల్గొంటామని విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అదేవిధంగా రాష్ట్ర సిఈసి సభ్యులు పూల శ్రీనివాసరెడ్డికి, అదేవిధంగా మన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరిప్రసాద్కి, అదేవిధంగా మన సీనియర్ నాయకులు డాక్టర్ బత్తల వెంకటరమణకు ఇక్కడ విచ్చేసినటువంటి కుల మతాలకు అతీతంగా ఈ సామూహిక ప్రార్థనలు వచ్చి మాతో పాటు ఈ పర్వదినమైనటువంటి బక్రీద్ సందర్భంగా మాతో పాటు సామూహిక నమాజ్లో ప్రార్థనలో పాల్గొని సర్వేజన సుఖినో భవంతు, మనమందరం కలిసి సుఖంగా ఉండాలా, శాంతి పాటించాలా, సర్వమత సౌభాతృత్వం కోసం మనమందరం కలిసి పనిచేయాలని చెప్పి పెద్దలు ఇచ్చినటువంటి ఖుత్బాను ఉపన్యాసాలను శ్రద్ధగా విని వారిని ఆచరించాలని చెప్పి పెద్దలందరూ చెప్పడం, వారందరికీ పేరున నమస్సుమాంజులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మా లోకేష్ రెడ్డి సార్ కూడా వచ్చారు, ఒకసారి ఆయన పేరు మర్చిపోయినా నేను.